नमस्ते वेलकम टू जीटीपीएल न्यूज़ ने सौंदर्य वार्ता मुझे हेडलाइंस चुदा प्रपंच महिला बॉक्सिंग चैंपियन गा निजामाबाद बिड्डा निक्का जरीना निक्का जरीन विजय तेलंगाना को निजामाबाद को गर्व कारण मंत्री वेम्ल प्रशांत रेड्डी एमएलसी कविता एमएलएलु जीवन रेड्डी बिगाला कठोर श्रम पट्टुदल वल्ले निक्का जरीन अंतर्जातीय महिला बॉक्सर गा सत्ता साटिंदी जिला केंद्रंलो कलेक्टरेट मैदानंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो कोच शमशमुद्दीन डीएसडीओ मुत्तेन्ना आर्मूर नियोजकवर्गंलो पीसी चेयरमैन आर्मूर एमएलए जीवन रेड्डी सुडिगाली पर्यटन पलुवुरु टीआरएस नायकुल कुटुंबालनु परामर्श विवाहादि कार्यक्रमालकु हाजरैन एमएलए चौड़म्मा कोंडूर ग्रामंलो जरुगुतुन्ना अभिवृद्धि पनुलु युद्ध प्रातिपदिकन पूर्ति चेयाली नंदीपेट मंडलम चौड़म्मा कोंडूर ग्रामंलो जरुगुतुन्ना अभिवृद्धि पनुलु परिशीलिंचिन कलेक्टर नारायण रेड्डी त्वरलो सीएम केसीआर राक लक्ष्यं साधिंचडानिकि मरिंत कष्टपडाली जिल्ला केंद्रंलोनी काकतीय कलाशालालो निर्वहिंचिन मार्क टेट परीक्षल्लो అత్యధిక మార్కులు సాధించిన విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సిపి కేఆర్ నాగరాజ్ జిల్లాలో భారీగా సిఐలు ఎస్ఐల బదిలీలు ఒకే చోట ఎక్కువ కాలం ఉన్న వారికి బదిలీల వేటు ఉత్తర్వులు జారీ చేసిన పోలీసు ఉన్నత అధికారులు రుచికరమైన వంట కావాలంటే ఉల్లిపాయ టమాటా కంపల్సరీ टमाटा धरलकु रेक्कलु रावडंतो इब्बंदुलु पड़ुतुन्न विनियोगदारुलु केसीस जीटीपीएल स्पेशल स्टोरी प्रजलु रात्रिपूट अनवसरंगा तिरगरादु नगरंलो रात्रिपूट तिरुगुतुन्न युवतनु पट्टुकोनि कौन्सिलिंग इच्चिन अडिशनल डीसीपी विनीत बॉक्सिंग प्रपंचंलो इंदूर बिड्ड निक्का जरीन कीर्ति किरीटंगा निलिचिंदी टर्कीलोनी इस्ताइल्लो गुरुवारं जरिगिन सीनियर महिलला प्रपंच बॉक्सिंग चांपियनशिप्लो विजयं साधिंची चरित्र सृष्टिंचिंदी निक्का जरीन 3-2 तेडातो थाईलैंड देशानिकि चेंदिन జిట్పోంగ్ జుటామస్పై గెలిచి బంగారు పతకం సాధించింది నిక్కత్ విజయంతో జిల్లాలోని క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జూనియర్ క్రీడాకారులు నిక్కత్ తమకు స్ఫూర్తిగా నిలిచిందంటున్నారు నిక్కత్లో ఉన్న పట్టుదల క్రమశిక్షణే ఆమెను ప్రపంచ ఛాంపియన్గా నిలిపిందని క్రీడా ప్రముఖులు పేర్కొంటున్నారు జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్కు చెందిన నిక్కత్ 1996 జూన్ 14న జన్మించింది 1వ తరగతి నుంచి 10 వరకు ఇక్కడే చదివిన నిక్కత్ ఇంటర్ డిగ్రీ హైదరాబాద్లో పూర్తి చేసింది ప్రస్తుతం ఎంబీఏ మొదటి చదువుతోంది నిక్కా జరీన్ విజయం తెలంగాణకే గర్వ కారణమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో నిజామాబాద్ ముద్దు బిడ్డ నిక్కా జరీన్ బంగారు పతకం సాధించడం హర్షనీయమన్నారు నిక్కా జరీన్ ఘన విజయంతో తెలంగాణ నిజామాబాద్ జిల్లా కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుదిశల మరింతగా వ్యాపించనున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాల ఆదుకుంటుందని ప్రోత్సహిస్తుందని చెప్పడానికి జరీన్ విజయమే అందుకు నిదర్శనమన్నారు నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమైన జరీన్కు వ్యక్తిగతంగా 100,000 రూపాయల నగదు ప్రోత్సాహకం అందిస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా నిక్కత్ జరీన్కు అన్ని రకాల సహాయ సహకారాలు ప్రోత్సాహం అందేలా చొరవ తీసుకుంటానన్నారు జరీన్కు ఆమె కుటుంబ సభ్యులు బంధుమిత్రులు జిల్లా ప్రజలకు బాక్సింగ్ అసోసియేషన్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మహిళా బాక్సింగ్లో రాణించి నిజామాబాద్ కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలిపిన నిక్కత్ జరీన్ అభినందనీయమని నిక్కత్ జరీన్ కోచ్ మహమ్మద్ శంషముద్దీన్ డిఎస్డిఓ ముత్తన్న అన్నారు కృషి పట్టుదలతో నిక్కత్ జరీన్ రాణించారన్నారు జిల్లా కేంద్రంలోని ప్రపంచ మహిళా బాక్సర్ నిక్కత్ జరీన్ కోచ్ మహమ్మద్ శంషముద్దీన్ మీడియా సమావేశంలో మాట్లాడారు నిక్కత్ జరీన్ పట్టుదలతో గేమ్ ఆడేవారని మంచి క్రమశిక్షణతో సమయానికి వచ్చి క్రీడ నేర్చుకునేవారని నిక్కత్ జరీన్ నిజామాబాద్ క్రీడా మైదానంలో సాధన చేసి ఇంతలా ఎదగడం ఆనందంగా ఉందన్నారు ఇప్పటివరకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లా నుంచి 6 క్రీడాకారులు రాణించారు డిఎస్పీఓ ముత్తన్న మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు బాక్సింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలని కోరారు జిల్లాకు ప్రతి క్రీడకు ఒక కోచ్ను ఇస్తే క్రీడాకారులు మరింత రాణించే అవకాశం ఉంటుందని అన్నారు అనంతరం పలువురు క్రీడా విభాగాల కోచ్లు మాట్లాడుతూ నిక్కత్ జరీన్ లాంటి క్రీడాకారులను కోచ్ శంషముద్దీన్ తయారు చేయడం అభినందనీయమన్నారు
రానున్న కాలంలో మరింత మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ గేమ్స్ లో జిల్లా క్రీడాకారులు రాణించే అవకాశం ఉందన్నారు ప్రభుత్వం జిల్లాలో క్రీడల అభివృద్ధికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందన్నారు అనంతరం క్రీడా అధికారులు క్రీడాకారులు కలెక్టరేట్ గ్రౌండ్ లో టపకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు నిజామాబాద్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ ఆనరీ కోచ్ చదువుకున్న టైమ్స్ నేను ప్రాక్టీస్గా చేస్తుండే ప్రాక్టీస్గా చేస్తుండే ఆ టైం నుంచి నేను ఫస్ట్ టైం నేషనల్లో పంజాబ్లో నేను మెడల్ తీసుకొచ్చిన ఆ టైంనే నేను ఒక మనసులో ఒక పట్టుదల పెట్టుకున్నా నేను కాకపోతే ఎవరికి కానీ మన నిజామాబాద్ నుంచి ఇంటర్నేషనల్కి పేరు నేను తయారు చేస్తాను అది పట్టుదలను చేస్తే ఇప్పటిదాకా 7 మెంబర్స్కి ఇంటర్నేషనల్ పేరు చేపించాను ఇది మా పట్టుదల నుంచి లేకపోతే చేయకపోతుంది ఇంకోటంటే ఈ భూమిది నాకు చాలా గౌరవం ఉంది మీరు అందరికీ కూర్చున్నా కదా ఇది మా నా బాక్సింగ్ గ్రౌండ్ ఇళ్ళనే మా చెమటే టేబుల్ దగ్గరగా ఇదే చెమటే గిరా ఇదే నామాయా జబ్ యా నై కర్నే సే పహలే హమ్ రోడ్ పే కరే మైదానం మే కరే लेकिन यहाँ जो भी यहाँ पर जो पहना पसीना टपकाया वो कामयाब रहा स्वास्थ्य निजामाबाद का ये धरती का बहुत बड़ा ऊपर वाले का कर्म है నందిపేట్ మండలం చౌడమ్మకొండూర్ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ సి నారాయణ రెడ్డి శుక్రవారం పరిశీలించారు చౌడమ్మ గ్రామంలో గోదావరి ఒడ్డున నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణంతో పాటు నందిపేట లక్కంపల్లి నుండి సిహెచ్ కొండూర్ వరకు ఏర్పాటు చేస్తున్న రోడ్డు నిర్మాణం పనులను క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు ఆలయ నిర్మాణం ఒకింత వేగవంతంగానే జరుగుతున్నప్పటికీ రోడ్డు నిర్మాణ పనులు మందకోడిగా సాగడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు తక్షణమే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని ఆర్ఎన్బి అధికారులను ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 2వ తేదీ నాటికి పనులు పూర్తి కావాల్సిందేనని గడువు విధించారు పనులు చేపట్టే విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని నిర్దేశిత గడువులోపు పనులు పూర్తయ్యేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు ఎక్కడ కూడా నాణ్యత లోపాలకు తావు లేకుండా చూడాలన్నారు కాగా విద్యుత్ సంస్థ పరంగా సమకూర్చాల్సిన సదుపాయాలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలని ట్రాన్స్కో అధికారులకు సూచించారు కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రమిశ్ర ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాస్ ఆర్ఎన్బి ఎస్ ఈ రాజేశ్వర్ రెడ్డి ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు క్రీడా రంగంలో నిజామాబాద్ కీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన బాక్సర్ నిక్కస్ జరీన్ అభినందనీయమని ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అర్బన్ ఎమ్మెల్యే బిగాల కొనియాడారు నిక్కస్ జరీన్ ఘన విజయంతో తెలంగాణ నిజామాబాద్ జిల్లా కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలు దిశల మరింతగా వ్యాపించనున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం క్రీడలు క్రీడాకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని ప్రోత్సహిస్తుందని చెప్పడానికి జరీన్ విజయమే అందుకు నిదర్శనమని అన్నారు నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమైన జరీన్కు వ్యక్తిగతంగా 100,000 రూపాయల నగదు ప్రోత్సాహకం అందిస్తానన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా నిక్కస్ జరీన్కు అన్ని రకాల సహాయ సహకారాలు ప్రోత్సాహం అందేలా చొరవ తీసుకుంటానన్నారు జరీన్కు ఆమె కుటుంబ సభ్యులు బంధుమిత్రులు జిల్లా ప్రజలకు బాక్సింగ్ అసోసియేషన్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు హరితహారం అమల్లో మరింత ప్రగతిని సాధించాలని సి నారాయణ రెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో మున్సిపల్ నీటి పారుదల అటవీ శాఖల అధికారులతో కలెక్టర్ హరితహారంపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిజామాబాద్ జిల్లాలో హరితహారం అమలు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని తెలిపారు జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి వాటి సంరక్షణపై చేపడుతున్న చర్యల గురించి ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి నిజామాబాద్ జిల్లా యంత్రాంగం పనితీరును ప్రశంసించడం జరిగిందన్నారు ఇకముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ హరితహారం విజయవంతానికి కృషి చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులకు సూచించారు జాతీయ రహదారులతో పాటు సర్వీస్ రోడ్లు ఇతర అన్ని చోట్ల ఇప్పటికే నాటిన మొక్కలను పూర్తి స్థాయిలో సంరక్షించేలా చొరవ చూపాలన్నారు ప్రధానంగా చెరువులు కాల్వలు డిస్ట్రిబ్యూటరీ కెనాల వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు వీలుగా ఖాళీ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు ఒకవేళ ఎక్కడైనా కబ్జాలుంటే నివేదికలో వాటి వివరాలను కూడా పొందుపరచాలని సూచించారు సమావేశంలో డిఆర్డీఓ చందర్ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమాభివృద్ధి శాఖల అధికారులు శశికళ నాగవరావు నర్సయ్య పంచాయతీరాజ్ ఈ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
దయానీయ పరిస్థితుల్లో ఉన్న వృద్ధుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ మానవత్వాన్ని చాటుకున్నారు. గౌతమ్ నగర్ పబ్లిక్ హెల్త్ సెంటర్ బయట చెట్టు కింద గత కొన్ని రోజులుగా ఓ వృద్ధుడు అక్కడ ఉంటున్నాడని అతను దయానీయ స్థితిని చూసి అక్కడి స్థానికులు ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థకి సమాచారం అందించగా వెంటనే 3వ టౌన్ ఎస్ఐ భాస్కర్ చారికి ఆ వృద్ధుడి పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన ఎస్ఐ పోలీస్ సిబ్బందిని పంపించారు. వారితో పాటు ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కాసల సాయి తేజ కలిసి 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆ వృద్ధుడికి మెరుగైన వైద్య కోసం తరలించడం జరిగిందని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ కి ఈ వృద్ధుడి పరిస్థితిని చరవాణి ద్వారా తెలియజేశామని అన్నారు. లక్ష్యం సాధించడానికి మరింత కష్టపడాలని పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజ్ సూచించారు. టీపీటీఎఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో టెట్ మాక్ టెస్ట్ కాకతీయ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజ్ పాల్గొని అత్యధిక మార్కులు సాధించిన విజేతలకు మెమెంటోలు బహుకరించారు. ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలంటే అభ్యర్థులు మరింత కష్టపడాలని, అప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవం ఉందని, సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకమన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందించి మరిన్ని కార్యక్రమాలను టీపీటీఎఫ్ కొనసాగించాలని అన్నారు. ఎంఈఓ రామారావు మాట్లాడుతూ టెట్ ఉత్తీర్ణత తప్పనిసరని, అందుకే అభ్యర్థులు అన్ని రకాలుగా సంసిద్ధులు కావాలని, అందుకు మరింత కృషి చేయాలన్నారు. టీపీటీఎఫ్ ఇలాంటి పరీక్షలు నిర్వహించి అభ్యర్థులకు సహకరించడం గొప్ప విషయమన్నారు. కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ సిహెచ్ రజనీకాంత్ మాట్లాడుతూ టెట్ పరీక్ష నిర్వహించడం అభ్యర్థులకు చాలా ఉపయోగపడుతుందని, టీపీటీఎఫ్ మరింత మంచి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగల్ల సురేష్ మాట్లాడుతూ టీపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 33 జిల్లాల్లో టెట్ పరీక్ష నిర్వహిస్తున్నామని, వారికి అవగాహన కోసం వారిని సంసిద్ధం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. టెట్ పరీక్ష నిర్వహించడం అవగాహన ఆత్మస్థైర్యం ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శులు మల్లేశం, గంగప్రసాద్ శ్రీనివాసరెడ్డి, గోపి ఉపాధ్యక్షులు ఎం చందర్, వసంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు టెట్ మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఇది రాష్ట్రంలో 33 జిల్లాల్లో కూడా ఇప్పటివరకే నిర్వహించాం. అదేవిధంగా టీపీటీఎఫ్ నిజామాబాద్ నుంచి ఆన్లైన్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు భవిష్యత్తులో ఉపాధ్యాయులు, వాళ్ళకు కొంత సౌకర్యంగా ఉండాలి, వాళ్ళలో సందేహాలు పోవాలి, పరీక్షలపైన మనోధైర్యం ఏర్పడాలని చెప్పి ఇవాళ టీపీటీఎఫ్ నుంచి నిర్వహిస్తున్నాం. అదేవిధంగా చాలా జిల్లాల్లో టీపీటీఎఫ్ నుంచి ఉచిత టెట్ శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. రాబో రోజులలో డిఎస్సి కూడా మరి ఉపాధ్యాయులకు రాసేటువంటి అభ్యర్థులందరికీ కూడా మనోధైర్యం ఇవ్వడానికి, వాళ్ళల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడానికి డిఎస్సి కూడా మోడల్ టెస్ట్ నిర్వహించాలని అనుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా మరి వచ్చినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి ఇవాళ జిల్లాలో 680 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇక్కడ కాకతీయ జూనియర్ కళాశాల నిజామాబాద్లో. మరి అదే సందర్భంలో పెర్కెట్ హైస్కూల్లో కూడా 2 సెంటర్లలో ఇవాళ ఈ మాదిరి పరీక్ష నిర్వహిస్తున్నాం. ప్రతి వంటింట్లో రుచికరమైన వంటలు వండాలంటే తప్పనిసరిగా ఉల్లిపాయ, టమాటా ఉండాల్సిందే. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా రుచి అంతగా ఉండదు. అందుకే మార్కెట్లో ఉల్లి, టమాటాలకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ధరలు పెరగడం సర్వసాధారణమే. అయితే ఉల్లి రేటు దాదాపు కిలో 100 రూపాయల దాకా చేరిన రోజులున్నాయి. ఆ రేటును ఇప్పుడు టమాటా అధిగమించింది. ప్రస్తుతం కిలో టమాటా ధర మార్కెట్లో 60 పలుకుతోంది. ఈ ధర గత 3-4 వారాల నుంచి క్రమక్రమంగా పెరుగుతుంది. టమాటా ధరల పెరుగుదలకు ప్రధానంగా 2 కారణాలున్నాయని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. అవేంటంటే, ఒకటి రాష్ట్రంలో ఎండలు మండిపోవడం, రెండోది ఇంధన ధరలు అమాంతం పెరగడమని పేర్కొంటున్నారు. జిల్లాలో సిఐలు, ఎస్ఐలను భారీగా బదిలీ అయినట్లు జిల్లా పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. జిల్లాలో భారీగా సిఐలు, ఎస్ఐలను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఎక్కువ కాలం ఒకే చోట ఉన్న సిఐ, ఎస్ఐలను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. గ్రేవ్స్ క్యాన్సర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రశంసించారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నిర్వహించాలన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, గ్రేవ్స్ క్యాన్సర్ ఫౌండేషన్ అండ్ తానా ఫౌండేషన్ వారాధ్వర్యంలో నందిపేట్ మండలం ఆంధ్రనగర్ గ్రామంలో శుక్రవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించాలని, పేద ప్రజలకు మేలు జరిగేలా చూడాలని కోరారు. ప్రజలను క్యాన్సర్ బారి నుంచి కాపాడుకోవడానికి ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు.
జిల్లా రెడ్ క్రాస్ ప్రతినిధి బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుల ద్వారా ఉచిత నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి ఉచిత మందుల పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. శుక్రవారం నాటి వైద్య శిబిరానికి ఆంధ్రనగర్ గ్రామ ప్రజలు సుమారు 100 మంది వరకు సందర్శించి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని మందులు పొందారని పేర్కొన్నారు. అలాగే 17 మంది వరకు క్యాన్సర్ వ్యాధి అనుమానంతో తదుపరి పరీక్షల కోసం పంపడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. శిబిరంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సభ్యులు ఎంపీడీఓ నాగవర్ధన్ డాక్టర్ రవీంద్రనాథ్ సూరి తదితరులు పాల్గొన్నారు. ప్రజలెవరు కూడా రాత్రి సమయాల్లో అనవసరంగా తిరగరాదని వారి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని అదనపు డీసీపీ వినీత్ పేర్కొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ చెబుతర్ అనే కార్యక్రమాన్ని నిజామాబాద్ అదనపు డీసీపీ డాక్టర్ వినీతాజీ ఆధ్వర్యంలో అర్ధరాత్రి సమయంలో 1, 2, 3, 4, 5, 6 టౌన్ నిజామాబాద్ రూరల్ పిఎస్ పరిధిలో రాత్రి సమయంలో చౌరస్తాల్లో హోటల్స్లలో రోడ్డుకు ఇరువైపులా వివిధ కాలనీల తిరిగి దాదాపు 350 మంది యువతను పట్టుకోవడం జరిగింది. అనంతరం వీరిని పోలీస్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్లోకి తీసుకువచ్చి ప్రతి ఒక్కరి పేర్లను నమోదు చేసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ వినీత్ మాట్లాడుతూ ప్రజలెవరు కూడా ఎలాంటి సమాచారం లేనిది, రాత్రి సమయంలో అనవసరంగా తిరగరాదని, వారి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని, అలా తిరిగిన వారు పోలీస్ వారికి పట్టుబడినట్లుగా అయితే వారికి మొదటి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని, ఈ కౌన్సిలింగ్లో యువత రాత్రి సమయంలో తిరగడం వల్ల ఎంతవరకు నష్టపోతున్నారో, వారి కాలనీల్లో ఇతరులు రావడం వల్ల జరిగే నష్టం గురించి అదనపు డీజీపీ క్షుణ్ణంగా వివరించారు. మళ్ళీ ఇంకోసారి దొరికినట్లయితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐలు రిజర్వ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొనడం జరిగింది. బినా హెల్మెట్ బినా వజా బైక్ మే ఘూమ్తే రహతే ఇధర్ ఉధర్ ఫ్రెండ్స్ కే సాథ్ బైట్ కే గమ్ మార్ కే సిగరెట్ పీ కే టైం పాస్ కర్తే రహతే ఉన్ లోగో జ్యాదా హై ఇధర్ जो ट्रेन में जाने वाले थे वो भी दो तीन लोग आज आ गए इधर है, दो तीन लोग उनका ट्रेन, दो तीन लोग हॉस्पिटल में जाने का है, वो लोग भी है. आज आपके ऊपर केस करना चाहते थे सब लोग. आपके स्टेशन के एसएचओ ने बोल दिया एक बार वार्निंग दे दो साहब, बाद में करेंगे बोल के, इसलिए आज आपको वार्निंग समझो. कल से जो भी इधर ऐसे 10 बजे के बाद 10:30 के बाद कोई भी बिना वजह घूम रहे तो उनको लेके आएंगे, उनके ऊपर केसेस डालेंगे, अप्रोप्रिएट जो केसेस है वो डालेंगे. अब उसके बाद क्या हो जाएगा, जो आपका जॉब है जॉब चला जाएगा, जो स्टूडेंट है उनको जॉब नहीं आएगा, जो यूएई जाना चाहते हैं उनका पासपोर्ट भी नहीं जाएगा. ఇంటర్మీడియట్ బ్రిడ్జి కోర్సు పరీక్షల్లో శుక్రవారం ఫిజిక్స్ కెమిస్ట్రీ పరీక్షలు జరిగాయి. జిల్లాలో మొత్తం 1716 మంది విద్యార్థులకు గాను 1533 మంది విద్యార్థులు హాజరు కాగా 183 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రఘురాజ్ తెలియజేశారు. మొత్తం 89.3% విద్యార్థులు హాజరైనట్లు తెలియజేశారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిరంజీవి నిజామాబాద్లోని శ్రీకాకతీయ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రం, ఆర్యానగర్లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రం తనిఖీ చేసి సమీక్షించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పలువురు టీఆర్ఎస్ నాయకుల కుటుంబాలను పరామర్శించి వివాహాది శుభకార్యాల్లో పాల్గొన్నారు. ఆర్మూర్లో కౌన్సిలర్ ఆకులరాము, తెరాస సీనియర్ నాయకులు పూల సుధాకర్, కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం 16వ వార్డు కౌన్సిలర్ శుంకర్ ఈశ్వరి రంగన్న నూతన గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో హౌసింగ్ బోర్డ్ పార్క్లో గల బుద్ధ విగ్రహాన్ని మరమ్మతులు చేయించాలని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, బుద్ధిస్టు సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో జరిగిన పలు వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట తెరాస సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన వాడి గ్రామంలో నిర్వహించనున్న మెడికల్ క్యాంపును విజయవంతం చేయాలని సత్యసాయి సేవా సమితి కన్వీనర్ మల్లరి శ్రీనివాస్ పేర్కొన్నారు. దర్పల్లి మండల్ వాడి గ్రామంలో 22వ తేదీన సత్యసాయి సమితి ఆధ్వర్యంలో గ్రామ సేవ మెడికల్ క్యాంప్ కలదు. ఈ క్యాంపులో దంత వైద్యులు ఎండి డాక్టర్, చెవి ముక్కు గొంతు ఎంఎస్ లేడీ డాక్టర్ పాల్గొంటారు.
కావునా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సత్యసాయి సేవా సమితి కన్వీనర్ మల్గరి శ్రీనివాస్ తెలిపారు. ప్రజా కళాకారుడు శిల్పలింగంపై హత్యా ప్రయత్నం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని పీడీఎస్యూ పీవైఎల్ నాయకులు డిమాండ్ చేశారు. కోటగల్లి ఎన్ఆర్ భవన్లో పీడీఎస్యూ పీవైఎల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం ప్రజా కళాకారుడు శిల్పలింగం అతని స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తున్న శేఖర్, నిఖిల్ మరియు ఇతరులను ప్రశ్నించినందుకు శిల్పలింగం మరియు అతని కుమారుడు అంబరీష్పై కర్రలతో ఇటుకలతో దారుణంగా దాడి చేశారని, శిల్పలింగం కంప్లైంట్ చేసినా కానీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కావున వెంటనే దాడి చేసిన దుండగులపై హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేసి శిల్పలింగం కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వనమాల సత్యం, పీడీఎస్యు రాష్ట్ర నాయకులు జాదవ్ సాయి, కృష్ణలు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం దాడి చేయడం జరిగింది. ఆయనకున్న స్థలంలో అక్రమ నిర్మాణం చేపడుతున్నటువంటి అక్కడ వారి బంధువులు వారిపై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా పీడిఎస్ పీవైఎల్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే దాడి చేసినటువంటి శిల్పశేఖర్, నిఖిల్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దాడి జరిగి 2 రోజులైనా కంప్లైంట్ ఇచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. వెంటనే ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రజాప్రతినిధుల అండతోని వాళ్ళు విర్రవీరుతున్నారు, అక్కడ ఉన్నటువంటి శిల్పలింగం అదే అతని కుమారుడు శిల్ప అమరేష్ పైన ఇటుక పిల్లలతో కర్రలతో దాడి చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాడులు వేసిందో వారికి ప్రాణభయం ఉన్నది. వీరికి కూడా పోలీసులు వెంటనే రక్షణ కల్పించాలి. దాడి చేసినటువంటి నిఖిల్, అదేవిధంగా శిల్పశేఖర్ తదితరులపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిని, అర్బన్ హెల్త్ సెంటర్ను పరిషత్ ఎంసీఎస్ జిల్లా పర్యవేక్షకురాలు డాక్టర్ అంజన తనిఖీ చేసి ప్రసవాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్ ఆసుపత్రుల్లో గర్భిణీల సంఖ్య ఆన్లైన్లో నమోదు చేయకపోవడంపై ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీల సంఖ్యను, సాధారణ ప్రసవాల సంఖ్యను ఆన్లైన్లో తప్పక నమోదు చేయాలని సూచించారు. ఆన్లైన్ నమోదు సంఖ్యను మాత్రమే ప్రభుత్వం, జిల్లా కలెక్టరేట్ పరిగణనలోకి తీసుకుంటారని పర్యవేక్షకులు అంజన అర్బన్ సెంటర్ సిబ్బందికి సూచించారు. ఆరోగ్య కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగే విధంగా చూడాలని అన్నారు. అనంతరం వైద్య విధాన పరిషత్ ఏరియా హాస్పిటల్ను పరిశీలించి ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల సంఖ్యను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజ్ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల కనీసం 300 ఆపరేషన్లు జరిగే విధంగా చూడాలని ఆమె డాక్టర్ నాగరాజుకు సూచించారు. ఈమె వెంట గోవర్ధన్, హెచ్ఈఓ ప్రభాకర్, సూపర్వైజర్ చంద్రశేఖర్, ప్రేమలత, ఆరోగ్య కార్యకర్త అనురాధ, సిబ్బంది శ్రీనివాస్, ఆనంద్ తదితరులు ఉన్నారు. నిరుద్యోగులు ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో చదివి పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు సంపాదించాలని ఆర్మూర్ ఎంపీపీ పసుక నర్సయ్య అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐపీటీఎఫ్ ఆధ్వర్యంలో టెట్ నమూనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు ఎంపీపీ నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరై పరీక్ష పేపర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ నిరుద్యోగుల్లో భయం, ఆందోళన పోగొట్టడానికి ఇటువంటి పరీక్షలు ఉపయోగపడతాయని, ఇలాంటి పరీక్షలు టీపీటీఎఫ్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని పెరికిట్లో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అత్యధిక మార్కులు సాధించిన 5 అభ్యర్థులకు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నమూనా పరీక్షకు 200 అప్లై చేసుకోగా 130 పరీక్షకు హాజరయ్యారని అన్నారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా నాయకులు పోచన్న, గిరిబాబు, లింబద్రి, డిసిఈబి కార్యదర్శి సీతయ్య, హెచ్ఎం లక్ష్మీ నరసయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఏంటంటే 7 నెలల నుంచి నోటిఫికేషన్ లేవు, చాలామంది అసలు ఎగ్జామ్ ఎట్లుంటో తెలియదు. కాబట్టి ఇంతవరకు అక్కడ ఒక దాదాపు ఇంకా 6.5 లక్షల మంది ఇక్కడ అప్లై చేశారు. ఒక రకమైన భయం ఉంది చాలామంది, అంటే టెట్ ఎగ్జామ్ ఎట్లుంటుంది అనే ఉద్దేశంతో ఒక భయాన్ని పోగొట్టడం కోసం, అంటే 6 లక్షల మంది రాస్తారు కాబట్టి నా పరిస్థితి ఇక్కడ ఉందండి. అంటే ఇక్కడ దాదాపు ఇక్కడ 100 మార్క్స్ కంటే ఎక్కువ స్కోర్ చేస్తే నాకు నిజంగా టెట్ క్వాలిఫై అవుతానటువంటి ఒక ధైర్యం నింపడం. లక్కీ డ్రాలను నిర్వహిస్తే చర్యలు తప్పవని, ప్రజలు అటువంటి వారిని నమ్మి మోసపోవద్దని ఆర్మూర్ ఎస్హెచ్ఓ శ్రీధర్ తెలిపారు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో హరిహర ఎంటర్ప్రైజెస్ లక్కీ డ్రా నిర్వాహకులపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి సామాన్లను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎస్హెచ్ఓ శ్రీధర్ మాట్లాడుతూ లక్కీ డ్రాలను నమ్మి ప్రజలు మోసపోదని లక్కీ డ్రా నిర్వహిస్తున్న వారిపై చర్యలు తప్పవని అన్నారు. లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని సూచించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిఐ వెంకటేష్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. కొందరు వ్యక్తులు లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్తో టాస్క్ ఫోర్స్ వాళ్ళు అక్కడ వచ్చి దాడులు చేయడంగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మనం కూడా అక్కడ తెలిసి ఇద్దరి సౌజన్యంతో అక్కడ వెరిఫై చేయగా మొత్తం ఒక 51,000 క్యాష్ అండ్ కొన్ని బ్రౌచర్స్ అండ్ కొన్ని హోమ్ నీడ్ ఆర్టికల్స్ అంటే లక్కీ డ్రాలో మెంబర్స్కి పంచడానికి పెట్టిన కొన్ని ఆర్టికల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఉపాధి కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు 24న జరిగే చలో కలెక్టరేట్ను విజయవంతం చేయాలని ఏఐకేఎంఎస్, సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉపాధి హామీ కూలీలతో ఏఐకేఎంఎస్, సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకులు పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, వేతన చట్టం సవరించి 600 వేతనాన్ని ఇవ్వాలని, ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ ప్రజాపంత నాయకులు తదితరులు ఉన్నారు. నిత్యావసర వస్తువులు అనేక పెరిగిన దానికి 600 ఉండాలి ఇప్పటికి మినిమం కూలి. 600 కూడా ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు అంటే మనం అడుగుతలేము అనేది వాళ్ళకున్నది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేసి గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి సాధించుకున్న దాకా ఉపాధి కూలీలతో ఒత్తిడి తీసుకొస్తామని మేము కోరుతున్నాం. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో కిసాన్ నగర్ మైనార్టీ సంక్షేమ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలోని జామా మస్జిద్ ప్రహారీ గోడ నిర్మాణం పనులకు శుక్రవారం ఎంపీపీ లావణ్య లింగగౌడ్, సర్పంచ్ మానేటి తులసి నాగభూషణం, ఎంపీటీసీ సభ్యులు అనుగుల రామ్ రాజ్ గౌడ్, తెరాస మండల పార్టీ అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని మైనార్టీ సంక్షేమ శాఖ నిధుల ద్వారా ప్రహారీ గోడ నిర్మాణం కోసం 400,000 మంజూరు చేయడంతో పాటు ఈ రోజు భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మైనార్టీ సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. కిసాన్ నగర్ గ్రామానికి ఇప్పటి వరకు 1,50,00,000 సీసీ రోడ్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. కిసాన్ నగర్ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి రుణపడి ఉంటామని కిసాన్ నగర మైనార్టీ నాయకులు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయస్ అలీ, ఉప సర్పంచ్ చించు శ్రీనివాస్ గౌడ్, మైనార్టీ విభాగం మండల అధ్యక్షులు షేక్ వాహాబ్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌడ్ గంగాధర్, తెరాస మండల ప్రధాన కార్యదర్శి పుప్పల విద్యాసాగర్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మాజరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29న ఎంప్లాయీస్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దత్తాత్రేయరావు, కార్యదర్శి రామ్మోహన్ రావు తెలిపారు. శుక్రవారం సంఘ కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దత్తాత్రేయరావు, రామ్మోహన్ రావు తెలిపారు. అదేవిధంగా అభ్యర్థుల కోసం మాక్ టెస్ట్ ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. జూన్8వ ఉదయం 10 టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం మాక్ టెస్ట్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలు నాందేవాడలోని ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సీనియర్ సిటిజన్ శిల్పలింగంపై అకారణంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కమిటీ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. బోధన్ పట్టణంలో అంత్యక్రియల నిర్వహణ కోసం నిర్మిస్తున్న ధర్మస్థలానికి ఆర్థిక సహకారం అందిస్తున్న బోధన్ సంఘ నాయకురాలు సరోజనమ్మను జిల్లా కమిటీ అభినందించింది. జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ జార్జీ, సుదర్శన్ రాజ్, కోశాధికారి మధుసూదన్, నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు శిల్ప హన్మన్లు, కార్యదర్శి హమీద్ ఉద్దీన్ నాయకులు, లక్ష్మీనారాయణ, సాయిలు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29వ తేదీ నాడు ఈహెచ్ఎస్ స్కీమ్ పైన ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల, జర్నలిస్ట్ సంఘాలతోటి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి తీర్మానించడం జరిగింది.
అదే విధంగా జూన్ 8వ తేదీ నాడు టెట్ ఎగ్జామ్ కి ఎవరైతే అప్యర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మాక్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయడానికి తీర్మానించడం జరిగింది. ఇదే విధంగా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకి అదేవిధంగా మధ్యతరగతి పేద ప్రజలందరికీ కూడా వారికి ఈహెచ్ఎస్ పరిధిలో లేనటువంటి వాళ్ళు కూడా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని జనరిక్ మెడికల్ హాల్ని ఏర్పాటు చేయాలని కూడా ఈరోజు ఈ జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానించడం జరిగింది. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లపై అలసత్వం వహిస్తున్న వారిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కిసాన్ ఖేల్ రాష్ట్ర నాయకుడు అన్వేష్ రెడ్డి తాహిర్ బిన్ హందార్ ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వారు విన్నవించారు. నగరంలోని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ రెడ్డికు కాంగ్రెస్ కిసాన్ ఖేత్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి తాహిర్ బిన్ హందాస్ జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లకు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇప్పటికే అనేక మంది రైస్ మిల్లర్లు అన్నదాతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు. ఫస్ట్ మీరు మీ క్వాలిటీ అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులతో చెక్ చేయించుకోండి. ఫస్ట్ ఆ క్వాలిటీ చెక్ చేసిన తర్వాత సపోజ్ వాళ్ళు ఏఓ సర్టిఫికేట్ ఇచ్చారు, సర్టిఫికేట్తో పాటు మేము తక్షణ ప్లాట్ఫామ్ మేము ఆది బీజ్లో మీ పక్కన అన్లోడ్ అయ్యాం. ఇప్పుడు స్టార్టింగ్లో మీరు ఈ సీజన్ స్టార్టింగ్ జరిగిన ఈ సంవత్సరం రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో మేము పదే పదే ముందు నుంచి కూడా ప్రభుత్వానికి విన్నవించినాం. మీరు ముందస్తు వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి, ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి గన్బ్యాలు కావచ్చు, ట్రాన్స్పోర్ట్లు కావచ్చు, కొనుగోలు కేంద్రాలు కావచ్చు, పూర్తిగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. రైతులు పంట చేతికి వచ్చిన తర్వాత ఇబ్బందులు అయితే అని చెప్పేసి పదే పదే చెప్పినప్పటికీ కూడా ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల ఇవల్ల ప్రతి రైతు కళ్ళకు తెచ్చిన తర్వాత 20 నుంచి 30 రోజులు తూకం వేసేదాకా ఎదురు చూసేటువంటి పరిస్థితి ఈ జిల్లాతో పాటు రాష్ట్రంలో అంతటా కూడా కొనసాగుతున్నది. మరికొన్ని మండలాల వార్తలు. జాన్కంపేట్ రైతు వేదికలో వానాకాలం సమయత్తం కార్యక్రమంలో వ్యవసాయాధికారి మాట్లాడుతూ వరి వెదజల్లే పద్ధతిలో వేసుకుని రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని చెప్పారు. ప్రతి రైతు జీలుగా వేసుకోవాలని సూచించారు. మన మండలంలో భాస్వరం అధికంగా ఉండడం వల్ల డిఏపి బస్తాలు జోలికి పోకుండా ఒక ఎకరానికి 2 కిలోల పిఎస్బి మందును చివరి దమ్ములో వేసుకున్నట్లయితే డిఏపి అవసరం లేదని సూచించారు. పిఎస్బి ప్రతి సొసైటీలో అందుబాటులో ఉంచుతామని సూచించారు. అట్లాగే పత్తి పంటకు ధర 14,000 క్వింటాలకు పలుకుతూ ఉందని రైతులు పత్తి పంట కందులు వేసుకోవాలని సూచించారు. అలాగే పీఎం కిసాన్ అర్హత ఉన్న ప్రతి రైతు ఈ కేవైసీ 31వ తేదీలోపు మీ సేవలో నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సంజయ్, గ్రామ కో ఆర్డినేటర్ రాజాగౌడ్, సొసైటీ డైరెక్టర్ ఊపోయు భాస్కర్, ఏఓ సిద్ధరామేశ్వర్, ఏఈఓ సప్తగిరి తదితరులు పాల్గొన్నారు. క్లస్టర్ రైతు వేదికలో వానాకాలం ఈ సమాయుతానికి వానాకాలం ప్రిపరేషన్ కోసం ఈరోజు జార్కపేట గ్రామ రైతులకు మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు రైతులకు ఈ డ్రై సీడింగ్ పైన, అంటే డ్రై సీడింగ్ ప్యాడీ, అట్లాగే మళ్ళీ అంటే డిఏపి బదులు పిఎస్బి వాడకము, మరియు ఈ పంట మార్పిడి పత్తి కానీ కందులు కానీ పోవడము, అట్లాగే యూరియా స్ప్రిట్ డోస్ అంటే దఫా దఫాలుగా వేయడము, వీటిపైన చర్చించడం జరిగింది. అట్లాగే మన ఎవరైతే పిఎం కిసాన్ సంబంధించిన నెలకు 2,000 ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకు ఎవరికైతే మొబైల్ ఆధార్ లింక్ లేదో వాళ్ళకు ఈకేవైసీ చేసుకోవడానికి ఇక్కడ మనం ఈ సేవా ఆపరేటర్ని పిలిపించడం. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి ఇతర పోలీస్ స్టేషన్కు బదిలీపై వెళ్తున్న ఏఎస్ఐ లీలాకృష్ణతో పాటు పలువురు సిబ్బందిని ఆర్మూర్ ఎస్హెచ్ఓ శ్రీధర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ మాట్లాడుతూ పోలీసులు బదిలీపై ఎక్కడికి వెళ్ళినా వృత్తి పట్ల ప్రేమతో నిధులు నిర్వహిస్తారని అన్నారు. పోలీస్ స్టేషన్లో హుషారుగా పనిచేసే సిబ్బంది బదిలీపై వెళ్లడం బాధాకరమని, వెళ్లే పోలీస్ స్టేషన్కు సైతం మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐలు యాదగిరిగౌడ్, శ్రీకాంత్, సిబ్బంది తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్గా నిజామాబాద్ బిడ్డ నిక్కజ్ జరీనా
నిక్కజ్ జరీన్ విజయం తెలంగాణకు నిజామాబాద్ కు గర్వ కారణమన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల. కఠోర శ్రమ పట్టుదల వల్లే నిక్కజ్ జరీన్ అంతర్జాతీయ మహిళా బాక్సర్ గా సత్తా చాటింది. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోచ్ శంషముద్దీన్, డిఎస్డీఓ ముత్తెన్న. ఆర్మూర్ నియోజకవర్గంలో పిసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన. పలువురు టీఆర్ఎస్ నాయకుల కుటుంబాలను పరామర్శ. వివాహాది కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే. చౌడమ్మ కొండూర్ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. నందిపేట మండలం చౌడమ్మ కొండూర్ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్ నారాయణ రెడ్డి. త్వరలో సీఎం కేసీఆర్ రాక. లక్ష్యం సాధించడానికి మరింత కష్టపడాలి. జిల్లా కేంద్రంలోని కాకతీయ కళాశాలలో నిర్వహించిన మాక్ టెట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సిపికేఆర్ నాగరాజ్. జిల్లాలో భారీగా సిఐలు, ఎస్ఐల బదిలీలు. ఒకే చోట ఎక్కువ కాలం ఉన్న వారికి బదిలీల వేటు. ఉత్తర్వులు జారీ చేసిన పోలీసు ఉన్నతాధికారులు. రుచికరమైన వంట కావాలంటే ఉల్లిపాయ, టమాటా కంపల్సరీ. టమాటా ధరలకు రెక్కలు రావడంతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు. కేసీఎస్ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. ప్రజలు రాత్రిపూట అనవసరంగా తిరగరాదు. నగరంలో రాత్రిపూట తిరుగుతున్న యువతను పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చిన అడిషనల్ డీసీపీ వినీత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.